నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది షోలాపూర్కి చెందిన సచిన్ షా గారి అద్భుతము. నా తల్లి తుంటి ఎముక కొన్ని సంవత్సరాల క్రితం విరిగింది. ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని అన్నారు. నేను ఆమె సంరక్షణ కోసం ఒక హౌస్ కీపింగ్ సిబ్బందిని నియమించుకున్నాను. మా ఇంట్లో శ్రీ భగవాన్ ముక్కోనాకృతిలో శిల్పం ఉంది. అక్కడ చాలా సజీవంగా ఉంటారు. ఒక రాత్రి 2 గంటల ప్రాంతంలో శ్రీ భగవాన్ భౌతికంగా వచ్చి హౌస్ కీపింగ్ని నిద్రలేపారు. మా అమ్మ మూత్రం పైపు ఊడిపోయిందని, ఆమె పక్క తడిగా ఉందని తెలియజేశారు. ఆమె శ్రీ భగవాన్ని గుర్తించకపోయినప్పటికీ ఆయనను చూసి ఆశ్చర్యపోయింది. కాని విగ్రహానికి అద్భుతమైన పోలిక ఉంది. ఆమె లేచి పైపు నిజంగానే ఊడిపోయి తడిగా ఉందని గుర్తించింది. దాన్ని సరిచేసి అన్నీ శుభ్రం చేసి మళ్లీ పడుకుంది. తర్వాత 10 రోజులలో ఆమె శ్రీ భగవాన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. నేను ఆమెకు ఏకత్వం గురించి చాలా విషయాలు చెప్పాను. ఒక అద్భుతం మళ్లీ జరిగింది. ఈసారి ఆర్థికమైనది. ఆమెకు ఆమె కుమార్తె వారికి నోయిడాలో ఉచితంగా ఇల్లు కేటాయించారు. వారు దానిని నమ్మలేకపోగా అది ఎలా జరిగిందో అర్థం కాలేదు. నా జీవితంలో ఇప్పటి వరకు మీరు చేసిన లెక్కలేనన్ని అద్భుతాలలో ఈ 2 అద్భుతాలను ప్రసాదించినందుకు ధన్యవాదాలు శ్రీ కల్కి అమ్మా భగవాన్.